హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ప్యాకేజ్ చేసే అన్నమాట. ఇది బ్రాండ్ వచ్చి పేల్. ఇది కంప్లైంట్ వచ్చి మనకి ఈ ఎల్సిబి ట్రిప్ అవుతుంది. అక్కడైతే నేను ఆన్ చేసి వచ్చాను ఇప్పుడు ఈ ఎల్సిబి దగ్గర. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం ఎందుకు ట్రిప్ అవుతుందని. ఓకే, కమాన్. ఫస్ట్ అయితే ఇది ఎలక్ట్రికల్, ఇది ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మల్టీమీటర్ తోటి చెక్ చేద్దాం ఎందుకు ట్రిప్ అవుతుంది అన్నది. ఓకే, ఇద్దరిది కావు, మీటర్ మీదే కావు, మీటర్ మీద. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఈ సిస్టానికి వచ్చి మనకి ఇది బ్లవర్ కాంటాక్ట్ అన్నమాట. ఇది అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ రన్ అయ్యేది ఇదే. ఇది రన్ అయిన తర్వాత దీంతో మనకి కాంప్రెసర్కి కండెన్సర్ ఫ్యాన్ మోటార్కి వెళ్తుంది. అంటే మనం ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మోటార్కి కంటిన్యూటీ, ఇది 3-phase మోటార్. ఇది మొత్తం సిస్టమ్ 3-phase అన్నమాట. ఫస్ట్ అయితే ఇది మనం మోటార్ కంటిన్యూటీ చెక్ చేద్దాం 3-phase. ఓకే, మనకి ఇది వచ్చి మల్టీమీటర్ అన్నమాట. ఇది మల్టీమీటర్ ఎందుకంటామంటే ఇందులో యాంపియర్ చెక్ చేయొచ్చు, డిసి వోల్టేజ్, ఏసీ వోల్టేజ్, కంటిన్యూటీ చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓమ్స్ కూడా చెక్ చేయొచ్చు, రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకైతే ఇదది కావు. ఇప్పుడైతే మనం కంటిన్యూటీ అంటే రెసిస్టెన్స్ చెక్ చేద్దాం దీనికి అయితే. ఫస్ట్ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ సింబల్ మీద పెట్టాం. ఇది మన ఇక్కడ డిస్ప్లే అయితే షో చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3-phase చెక్ చేద్దాం. ఇది ఇన్ అనమాట, ఇది అవుట్ అంటే మోటార్కి వెళ్తుంది. దీన్ని చెక్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మనం కింద చెక్ చేసుకోవాలి ఇది. ఓకే అనమాట, ఇద్దరిది కావు ఇదే. ఇప్పుడైతే మనకి ఫేస్ రెడ్ వై వర్కింగ్లో ఉంది. దీని రెసిస్టెన్స్ అయితే మనకి చూపిస్తుంది 2.1 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రెడ్ బ్లూ చెక్ చేద్దాం. ఇది కంప్లైంట్ అనమాట. అంటే రెడ్ బ్లూ మనకి రెసిస్టెన్స్ చూపించట్లేదు, అంటే ఒక ఫేస్ ఫెయిల్యూర్ అయింది అనమాట. ఇప్పుడు RY వర్కింగ్లో ఉంది, మనకి బ్లూ వచ్చి వర్కింగ్లో లేదు, అంటే ఇది కంప్లైంట్, మోటార్ కంప్లైంట్. ఇప్పుడు మనకి మోటార్కి సేఫ్టీ అంటే ఇది అనమాట. దీన్ని ఓవర్లోడ్ రిలే అంటారు ఇప్పుడు దీన్ని. ఇది సేఫ్టీ అంటే చాలా సేఫ్టీ అనమాట. ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు 3-phase ఉంది కదా, ఇప్పుడు ఒక ఫేస్ కట్ అయింది. ఇక్కడ కట్ అవుతే ఏమవుతుందంటే ఇది ఓవర్లోడ్ రిలే అనేది, ఇప్పుడు మనకి మోటార్ ఎంత ఆంపియర్ అయితే తీసుకుంటుందో దాన్ని ఆంపియర్ ఇక్కడ సెట్ చేస్తాం మనం. 15 ఆంపియర్ అనుకోండి, సపోజ్ 15 ఆంపియర్ ఇక్కడ సెట్ చేస్తాం మనం. ఇక్కడ సెట్ చేసినప్పుడు ఇది ఎప్పుడైనా ఒకవేళ మోటార్ ఏదైనా ఫేస్ అండర్ వోల్టేజ్ వచ్చి ఇప్పుడు 2-phase మీద రన్ అవుతే 50 ఆంపియర్కి హై ఆంపియర్ అయిపోద్ది. ఇప్పుడు ఒక ఫేస్ ఫెయిల్యూర్ అయింది కదా, ఇప్పుడు ఏమవుతుందంటే మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రన్ అవుద్ది, కానీ 15 కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు ఇక్కడ ఓవర్లోడ్ రిలీ ట్రిప్ అవుతుంది. ఇక్కడ ట్రిప్ అయినప్పుడు ఏంటంటే మోటార్కి సేఫ్టీ అనమాట. అదే ఇది లేదనుకోండి, మనకి 2-phase మీద జస్ట్ 1 minute రన్ అయిందంటే మోటార్ పోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే నేను మోటార్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ఇది అనమాట మోటార్. ఇప్పుడు ఇది ఎందుకు మనకి ఫేస్ కంటిన్యూటీ రావట్లేదు అన్నది నేను చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోటార్ ఓపెన్ చేశాను. కంప్లైంట్ ఏంటన్నది చూపిస్తాను. ఇప్పుడైతే మోటార్ ఇది కవర్ అనేది ఓపెన్ చేశాను. కవర్ అనేది ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇదైతే మనకి స్టార్ కనెక్షన్. ఇది డెల్టా కనెక్షన్ వచ్చి 220 వోల్టేజ్, స్టార్ కనెక్షన్ వచ్చేసి 415 వోల్టేజ్. ఇది 3-phase అయితే మనం స్టార్ కనెక్షన్ వేసుకోవాలి, లేదంటే డెల్టా కనెక్షన్ వేసుకోవాలి. ఇప్పుడైతే స్టార్ కనెక్షన్ ఇది చూసారు కదా, ఇక్కడ ఒక ఫేస్ అనేది బర్న్ అయింది చూపిస్తున్నాను. చూసారు కదా టర్మినేషన్, ఒక ఫేస్ అనేది మనకి ఇక్కడ బర్న్ అయింది. దాని గురించి మనకి ఓవర్లోడ్ రిలే ఉంది కదా, అది ట్రిప్ చేస్తుంది. అగర్ ఒకవేళ ఓవర్లోడ్ రిలే లేదనుకోండి, ఈ 2-phase మీద రన్ అయ్యి మనకి 2 నిమిషాల్లో మోటార్ మొత్తం బర్న్ అయిపోద్ది. బర్న్ అంటే వైండింగ్ మొత్తం కాలిపోద్ది అనమాట. ఓకే కదా,
ఇప్పుడు నేను అనుకుంటున్నాను మోటార్ అయితే సేఫ్టీ అని, కంటిన్యూటీ చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ వచ్చేసి మనకి ఈ మూడు టెర్మినల్ ఉన్నాయి కదా, ఈ మూడు టెర్మినల్ని షార్ట్ చేయాలి. ఇదైతే త్రీ ఫేస్ అనమాట, ఆర్ వై బి అనమాట. అదే డెల్టా కనెక్షన్ అనుకోండి, మనకి ఈ టెర్మినల్ ఉన్నాయి కదా ఆపోజిట్, ఈ ఆపోజిట్ టెర్మినల్ని షార్ట్ చేయాలి. ఓకే, నేనైతే స్టార్ డెల్టా కనెక్షన్ అయితే నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రజెంట్ అయితే ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూటీ చెక్ చేస్తాను. పట్టుకో అయితే మనకి ఇది రెసిస్టెన్స్ అనేది షో చేయట్లేదు మనకి, ఎందుకంటే మనకి ఇది వైర్ అనేది లోన కట్ ఆఫ్ బర్న్ అయిపోయింది, దాని గురించి మనకి ఇది కాంటాక్ట్ అవ్వట్లేదు. ఓకే, ప్రజెంట్ అయితే ఈ యూనిట్ వచ్చి అండర్ వారంటీ అనమాట, ఇంకా దీనికి 3 సంవత్సరాల వారంటీ ఉంది కంపెనీ నుండి. ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని ఇది ఒకవేళ కంప్లైంట్ అయితే రీప్లేస్ చేస్తారనమాట మోటార్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలక్ట్రికల్ ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ప్రజెంట్ అయితే ఏంటి మామూలుగా నార్మల్ నాలెడ్జ్కి, అందుకని నేను చేస్తున్నాను వీడియో. యూనిట్ అనేది ఇలా ఉంటుంది, ఎలక్ట్రికల్ అనేది ఇలా ఉంటుంది, ఇట్లా చెక్ చేయాలనేది. కానీ మీకు పర్టికులర్గా ఎలక్ట్రికల్ కానీ ఈ బ్లోవర్ మోటార్ కానీ కాంప్రెసర్ కానీ పర్టికులర్గా ఎలాగ వర్క్ చేస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.